Hello everyone, welcome back to our channel Evan Himawal. Ivalt video entante nenu online lo purchase chesina konni kitchen products gurinchi ee video lo nenu meeto share chesukobothunanu. And andulo konni products nenu already chaala rojulu nunchi use chestunanu and konni recent ga purchase chesanu anamata. So aa products ento avi enta varaku use avutayo ee video lo chuseddam. మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ వుడెన్ చాపింగ్ బోర్డ్ అన్నమాట. ఇలా రౌండ్ షేప్ లో ఉంటుంది అండ్ ఇక్కడ ఒక హ్యాండిల్ కూడా ఇచ్చారు. దీనిపైన మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకోవచ్చు అండ్ దాంతో పాటు దీనిపైన మనం చపాతీస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ ప్రోడక్ట్ నేను దగ్గర 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇది నాకు 2-in-1 పర్పస్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. మన సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఒక పైనాపిల్ కట్టర్ అన్నమాట. ఇది ఎలా యూజ్ అవుతుందో ఏంటో చూసేద్దాం. దీనికి పైన బ్లాక్ ఉంది కదా, అది డిటాచబుల్ అన్నమాట, రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ కింద ఈ బ్లేడ్స్ చూసారు కదా ఎంత షార్ప్గా ఉన్నాయో. ఇప్పుడు దీంతో మనం పైనాపిల్ కట్ చేద్దాం. ఇందాక నేను చూపించాను కదా బ్లేడ్స్, అవి కరెక్ట్గా సెంటర్లో గుర్తు చేసుకొని పైనాపిల్కి రొటేట్ చేసేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది. నేను కొంచెం సైడ్కి పెట్టినట్టున్నా, అందుకే కొంచెం స్కిన్ కూడా కట్ అయిందనమాట. బట్ ఓవరాల్గా అయితే ప్రోడక్ట్ అయితే బాగుంది, ఈజీగా ఉంది. ఆ రొటేట్ చేయడం అండ్ రిమూవ్ చేయడం కూడా ఈజీగా ఉంది. యాక్చువల్గా అయితే పైనాపిల్ కట్ చేసుకోవడం చాలా కష్టం కదా, ఆ స్కిన్ పీల్ చేసుకోవాలి అండ్ ఆ బ్లాక్ డాట్స్ ఏవైతే ఉన్నా అవి కూడా లేకుండా కట్ చేసుకోవాలి కదా. ఈ ప్రోడక్ట్తో అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇది యూస్ఫుల్ ప్రోడక్ట్ లానే అనిపించింది నాకైతే. చూసారు కదా ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మనం కరెక్ట్గా ప్లేస్ చేసుకొని కట్ చేసుకుంటే ఇంకా నీట్గా వచ్చేస్తుంది. ఆ బ్లాక్ది తీసేసి ఇలా రివర్స్లో పెట్టేస్తే పైనాపిల్ పీసెస్ అని కిందకు వచ్చేస్తాయి. దాన్ని కట్ చేసేసుకొని తినేసేయచ్చు. తర్వాత మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ పీలర్ అన్నమాట. దీన్ని మనం దగ్గర నుంచి ఒకసారి చూసేద్దాం. ఇది రొటేషనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ పీలర్ అన్నమాట. ఇక్కడ హ్యాండిల్ దగ్గర హోల్ ఉంది కదా, ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ హ్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్ అండ్ స్టడీగా ఉంది. అండ్ పీల్ చేసుకోవడానికి 3 టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ ఇచ్చారనమాట. మనకు కావాల్సినట్టు పీల్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఎలా కావాలనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకొని పీల్ చేసుకోవడమే. జస్ట్ మనం పీల్ చేసుకోవాలనుకున్న వెజిటేబుల్ని బట్టి ఆ పీలర్ అడ్జస్ట్ చేసుకొని పీల్ చేసేసుకోవాలి. ఒకవేళ స్కిన్ పల్చగా కావాలనుకుంటే ఒక బ్లేడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదు స్కిన్తో పాటు ఇంకొంచెం ఎక్కువ పీల్ చేసుకోవాలనుకుంటే ఇంకో బ్లేడ్ ఉంటుంది, అది అడ్జస్ట్ చేసుకొని పీల్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో ఈ బ్లేడ్ ఉంది కదా, దీంతో మనం థిన్ స్లైసెస్ లాగా పీల్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్లైసెస్ మనము నూడిల్స్లో, సలాడ్స్లో యూజ్ చేసుకుంటాం కదా, కట్ చేసుకుంటాం కదా, అలాగే ఈ పీలర్తో కూడా పీల్ చేసుకోవచ్చు. అన్నీ సేమ్ సైజులో వచ్చినాయి చూడండి. టోటల్గా అయితే ఈ పీలర్లో 3 వెరైటీస్ ఆఫ్ బ్లేడ్స్ వచ్చినాయి. మన తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి ఈ 5 బ్లేడ్ సీజర్ అనమాట. దీంతో మనం ఆకుకూరలవన్నీ ఈజీగా కట్ చేసుకోవచ్చు అంట. అది ఎలాగో చూద్దాం. ఈ సిజర్తో లీఫీ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం అంటే ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసుకోవాలంటే అంత యూజ్ ఉండకపోవచ్చు. బట్ కొంచెం క్వాంటిటీస్లో సలాడ్స్లోకి చిన్నగా చాప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. బట్ ఎక్కువ క్వాంటిటీస్కి అయితే ఈ సిజర్ అంతగా యూజ్ ఉండకపోవచ్చు. అండ్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఫ్రిడ్జ్కి స్టిక్ చేసుకునే మ్యాగ్నెటిక్ షీట్ అన్నమాట. దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. ఈ షీట్ని మన ఫ్రిడ్జ్కి ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఒక డస్టర్ అండ్ 3 మార్కర్స్ కూడా ఇచ్చారు. ఇందులో వీక్ డేస్ అన్నీ ఇచ్చారు, సో దట్ మనం వీక్లీ మీల్ ప్లాన్ కూడా ఇందులో నోట్ చేసుకోవచ్చు. అండ్ మనం చేయాలనుకున్న పనులు, ఇంట్లో గ్రాసరీస్ ఏమన్నా అయిపోతే అవన్నీ ఇందులో నోట్ చేసుకోవచ్చు. సో దట్ మనం బయటకు వెళ్ళే ముందు ఇది ఒకసారి చెక్ చేసుకుంటే మనకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ మర్చిపోకుండా తీసుకొచ్చుకోవచ్చు. సో చూసారు కదా, నేను చూపించిన ప్రోడక్ట్స్లో మీకు కూడా ఏదైనా ప్రోడక్ట్ నచ్చి ఆ ప్రోడక్ట్ మీ కిచెన్లో మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే నేను చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇందులో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.